మయుడు 8000 మంది రాక్షసులు బలవంతులైన రాక్షసుల చేత మోయించి తీసుకొచ్చి ఇంద్రప్రస్థంలో మైసభని ఉంచాడు, ఉంచి ధర్మరాజు గారికి ఇచ్చాడు. అలాగే ఆయనకి అప్పటికీ ఇంకా తనివి తీరక భీమసేనుడికి ఒక గొప్ప గదని బహూకరించాడు, అర్జునుడికి శంఖాన్ని బహూకరించాడు. అలా మైసభ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ధర్మరాజు గారికి లభించింది. అది ఇంకెక్కడ ఏ లోకంలో కూడా అంత గొప్ప సభ ఉంటుంది అని చెప్పడం చాలా కష్టం. అంత గొప్ప సభాభవనం అది. అసలు ప్రపంచంలో ఉన్న వింతలు విడ్డూరాలు అపూర్వమైనటువంటి విషయాలకన్నింటికీ కూడా అది రంగస్థలం, ఆటపట్టు. అంత గొప్ప మైసభ నిర్మాణం చేశాడు, చేసి ఇచ్చాడు. కృష్ణ పరమాత్మ ఏదైనా ఆలోచించి ఇది ఇయ్యి అన్నాడంటే కేవలం అది భౌతికంగా ఓ సభాభవనం ఉండాలి ధర్మరాజు గారికి అని కాదు. అసలు మహాభారతం కథని పెద్ద మలుపు తిప్పేది అక్కడి నుంచే, ఆ సభాభవనం దగ్గర నుంచి తిరుగుతుంది. అందుకే ఒక పర్వమే ఆ పేరుతో వచ్చింది, సభాపర్వము అని వచ్చింది. ఆ మయసభా ప్రాంగణం నిర్మాణమై అయిన తరువాత అనుకోని రీతిలో ఒక విచిత్రం జరిగింది. ఒక రోజున మళ్ళీ నారద మహర్షి వచ్చాడు. నారద మహర్షి వచ్చారు అంటే మహానుభావుడు, బ్రహ్మజ్ఞాని, అటువంటి వారు రావడమే అదృష్టం. మహాత్ముల యొక్క దర్శనం త్రివేణీ సంగమ స్నాన ఫలితం. ఓ రకరారు మహాత్ములు వారధముల ఇండ్లకడకు వచ్చుటెల్లం కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడు వచ్చినప్పుడు నందుడు భాగవతంలో. అంతటి మహాత్ముడు వచ్చినప్పుడు ధర్మరాజాదులు ఎదురీగి స్వాగతం పలికి ఉచితాసనం మీద కూర్చోపెట్టి అగ్ర్యపాద్యాదులనిచ్చి పూజించి గౌరవించారు. ఏమి మీరు ఎందుకు వచ్చారు ఏమిటి అని అడుగుతూ ధర్మరాజు గారు ఒక మాట అన్నాడు, మయసభ చూశారా అని అడిగాడు. చూశాను అన్నాడు. ఇటువంటి సభ ఇంకెక్కడైనా ఉందా అని అడిగాడు. ఎందుకని అంటే ఆయన త్రిలోక సంచారి కదా. ఆయన ఒక్కొక్క సభని వర్ణించడం మొదలుపెట్టాడు. అందులో ఎన్నో సభలు చెప్పాడు. యమసభ చెప్పాడు, వరుణ సభ చెప్పాడు, కుబేర సభ చెప్పాడు, ఇంద్రసభ చెప్పాడు. ఈ సభలన్నీ చెప్పి చిట్ట చివరికి ఒక మాట చెప్పాడు, నేను ఈ సభలన్నీ తిరుగుతూ ఉండగా యమసభలో మీ నాన్నగారు పాండురాజు గారు కనిపించారయ్యా అన్నాడు. యమలోకంలో కాదు పాండురాజు ఉన్నది, యమసభలో. సభ వేరు, లోకం వేరు. పాపులు చేసినటువంటి పాపములకు శిక్ష పొందేటటువంటి ప్రదేశం యమలోకం, అది ఆర్తనాదాలతో ఉంటుంది అని వర్ణింపబడుతుంది. యమసభ వేరు. అక్కడ యమధర్మరాజు గారు పాపపుణ్యముల చర్చ చేస్తూ ఉంటాడు. అక్కడ మహర్షులందరూ కూర్చుంటారు. ఆయన చాలా గొప్ప వేదాంత చర్చ చేస్తూ ఉంటాడు. అక్కడ మహాప్రసన్న స్వరూపంతో ఉంటాడు ఆయన. అటువంటి సభ బంగారు స్తంభములతో మణులు వజ్రములు వైఢూర్యములు తాపడము చేయబడి అపూర్వంగా ఉంటుంది. అటువంటి సభామంటపంలో గొప్ప ఆసనం మీదే యమధర్మరాజు గారు కూర్చునుండి జీవులు చేసే పాపపుణ్యములు వాటి ఫలితముల గురించి వివరణ చెప్తూ ఉంటాడు, తెలుసుకుంటూ ఉంటాడు ఋషుల ద్వారా. అక్కడ కూర్చుని ఉన్నాడు పాండురాజు. అంటే అది భోగానికి తక్కువేం కాదు, అది స్వర్గతుల్యం. కానీ ఇంద్రసభలో కూర్చోవడం యమసభలో కూర్చోవడం కన్నా ఇంకా గొప్ప విషయం. అయితే నారదుడు అన్నాడు, సత్యహరిశ్చంద్రుడు ఇంద్రసభలో కూర్చుని ఉన్నాడు, మీ నాన్నగారు పాండురాజు గారు యమసభలో కూర్చుని ఉన్నారు. మీ నాన్నగారు నేను వెళ్ళినప్పుడు నన్ను దగ్గరికి పిలిచి ఒక మాట చెప్పారు, అయ్యా మీరు త్రిలోక సంచారి కదా, అప్పుడప్పుడు భూలోకానికి వెడతారు కదా, ఈ మాట భూలోకానికి వెళ్ళినప్పుడు మా పిల్లవాడు ధర్మరాజు దగ్గరికి వెడతారు కదా, మా ధర్మరాజుకి అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగిన నలుగురు సోదరులు ఉన్నారు, భీమార్జునుల సహదేవులు. రాజసూయ మహాయాగం చేసినటువంటి సత్యహరిశ్చంద్రుడు ఇంద్రసభలో కూర్చొని ఉన్నాడు ఇంద్రుడి పక్కన. నేను ఎంత పుణ్యం చేసినా రాజసూయ మహాయాగం చెయ్యలేదు కాబట్టి నాకు ఇంద్రసభా ప్రవేశం లభించలేదు, నేను అక్కడ కూర్చోవాలి, యమసభలో కూర్చున్నాను. నాకు ఇంద్రసభలో కూర్చోవాలనుంది, ఎందుకని రాజసూయ మహాయాగం చెయ్యగలిగినటువంటి కొడుకులు ఉన్నారు కాబట్టి. మా పిల్లాడికి చెప్పండి రాజసూయ మహాయాగం చెయ్యమని, అది చేస్తే నన్ను ఉత్తీర్ణుడి చేస్తారు, ఇంద్రలోకానికి పంపిస్తారు. కాబట్టి నువ్వు తప్పకుండా ఇది చెయ్యగలవు, ఎందుకంటే నీకు అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగినటువంటి నలుగురు సోదరులు ఉన్నారు, ఆ పైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది.
కాబట్టి నువ్వు ఎందుకు చేయలేవు? రాజసూయ మహాయాగాన్ని చెయ్యి. ఎందుకు వద్దంటాడు ధర్మరాజు గారు? నేను చెయ్యను అని అనడానికి కారణమేముంది? తప్పకుండా చేస్తాడే. ఆయన చెయ్యడానికే సంతోషాన్ని ప్రకటించాడు. కానీ నారదుడు అన్నాడు, నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకో. ఏమిటి అన్నాడు ధర్మరాజు గారు? ఒకటి, రాజసూయ మహాయాగం చెయ్యాలి అని సంకల్పం చేసి మొదలుపెట్టిన తర్వాత చాలా బలవత్తరమైనటువంటి విఘ్నములు కలుగుతాయి. విఘ్నము అంటే ఈశ్వరానుగ్రహంతో దాన్ని దాటలేకపోతే ఈ కార్యమునంతటినీ పూర్తిగా పాడు చేసేస్తుంది. అటువంటి విఘ్నములు కలుగుతాయి. రెండు, బ్రహ్మరాక్షసులు దాన్ని భగ్నం చెయ్యాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రెండు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండకపోతే రాజసూయ మహాయాగాన్ని పూర్తి చెయ్యలేవు. మూడో విషయం, ఒకవేళ నిర్విఘ్నంగా అద్భుతంగా నువ్వు రాజసూయ మహాయాగాన్ని పూర్తి చేసేసినట్లయితే సమస్తమైనటువంటి రాజులు నశించిపోయేటట్టుగా ఒక గొప్ప యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఆ యుద్ధానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో నువ్వే కారణమవుతావు. ఎందుకంటే రాజసూయ మహాయాగానికి కర్తవి నువ్వే, నువ్వే కదా చేస్తున్నావు, కాబట్టి నీ మూలంగానే జరుగుతుందని అనుకో. ఒక మహా యుద్ధం జరుగుతుంది. అలా జరిగినటువంటి మహాయుద్ధంలో క్షత్రియులందరూ పడిపోతారు, రాజులందరూ నశించిపోతారు. నశించిపోయేటటువంటి మామూలు యుద్ధం కాదు, అదొక గొప్ప భయంకరమైన మహాయుద్ధం. అటువంటి యుద్ధం సంభవిస్తుంది. ఇవి జాగ్రత్తగా మనసులో పెట్టుకొని రాజసూయ మహాయాగం చెయ్యాలా వద్దా అన్నది నిర్ణయం చేసుకో. అంటే రాజసూయ మహాయాగం చేయడం ఆయనకి కష్టం కాదు, రాజసూయ మహాయాగం చేస్తే విఘ్నములు వస్తాయి, దాన్ని తట్టుకోగలడు. ఎందుకు తట్టుకోగలడంటే సాక్షాత్ పరాత్పరుడైనటువంటి కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉంది, నలుగురు సోదరుల యొక్క సహకారం ఉన్నది. కానీ ఆయనకున్న ఒకే ఒక్క భయం అనుమానం ఏమిటంటే దీని తర్వాత, ఇది పూర్తయిపోయిన తరువాత జరగబోయేటటువంటి పెద్ద యుద్ధం ఉన్నదే, దానికి తను కారణమైపోతాడు. ఎంతోమంది రాజులు నశించిపోతారు ఆ యుద్ధంలో. ఇంతమంది రాజులు నశించిపోయేటటువంటి ప్రళయ సమానమైనటువంటి మహాయుద్ధానికి నేను కారణంగానా రాజసూయాగం చేసి? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.